ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభముస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరమంశంలో సెప్టెంబర్ 4వ తారీఖు అంటే ఈరోజు నుంచి సెప్టెంబర్ 10 శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. అలాగే ఆలయ దర్శనంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, ఉదయం 7:49 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ నవమి, ఇది తెల్లవారుజామున 5:30 వరకు ఉంటుంది. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 8 వరకు. అనంతరం నక్షత్రం మూల, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో వచ్చే ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిస్తే సెప్టెంబర్ 5వ తారీఖు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, గురు పూజోత్సవంగా జరుపుకుంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. సెప్టెంబర్ 6వ తారీఖు విష్ణు పరివర్తన ఏకాదశి. సెప్టెంబర్ 7వ తారీఖున వామన జయంతి. సెప్టెంబర్ 9వ తేదీ అనంత పద్మనాభ జయంతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం వక్రగతి మీనక్షేత్రంలో, రాహు యొక్క సంచారం మేషక్షేత్రంలో, కుజుడు యొక్క సంచారం వృషభక్షేత్రంలో, రవిశుక్రుల యొక్క సంచారం సింహక్షేత్రంలో, బుధుడు యొక్క సంచారం కన్యాక్షేత్రంలో, కేతు యొక్క సంచారం తులాక్షేత్రంలో, అలాగే శని యొక్క సంచారం మకరక్షేత్రంలో వక్రగతి. ఈ వారం అంతా కూడా ఉండేటువంటి గ్రహస్థితి. ఇక్కడ శనికి, బృహస్పతికి, రవికి స్వక్షేత్ర స్థితి, అలాగే బుధుడికి స్వక్షేత్ర స్థితి, పూల త్రికోణ స్థితి, ఉచ్చస్థితి కూడా. కాబట్టి ఈ వారంలో పుట్టేటువంటి వారందరికీ కూడా మంచి యోగాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఉండేటువంటి శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క వ్యయస్థితి ప్రతికూలంగా ఉంది. శని కొంతవరకు అనుకూలతని ప్రతికూలతని కూడా మీకు కలిగిస్తాడు. అయితే బుధుడి యొక్క సంచారం కూడా షష్ఠ స్థానంలో ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఈ వారం అంతా కూడా మేషరాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా సానుకూలత ఆలస్యంగా పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత తగ్గుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా అంతిమంగా పరిష్కరింపబడతాయి. ఆలోచించగా ఈ వారం అంతా కూడా ప్రతి పనిలోనూ కూడా ఏకాగ్రత తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో ఏమర్పాటు పనికిరాదు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి కూడా అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి సామాన్య పరిస్థితులు కొనసాగుతాయి. క్రీడారంగం వారికి మాత్రం ప్రత్యర్థులు బలపడతారు. కాబట్టి చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏకాగ్రతతో పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శని రంగం వారికి కూడా ప్రతిబంధకాలు ఆర్థికంగా ఉంటాయి. రాజకీయ రంగం వారికి కూడా ఈ వారం అంతా కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ వారం ఈ ప్రతికూల ప్రభావాన్ని మేషరాశి వారు దూరం చేసుకోవటానికి ప్రత్యేకించి శ్రీ మహావిష్ణువుని సోమవారం నాడు పూజించడం ద్వారా అధిక ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాట్లు పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జన్మస్థానంలో కుజుడు యొక్క సంచారం ఉంది. అలాగే బుధుడు యొక్క సంచారం మీకు చాలా అనుకూలం. బృహస్పతి యొక్క సంచారం కూడా ఈ వారం అంతా కూడా మీకు బాగా అనుకూలం. యోచించగా ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విజయాలు వేగవంతంగా సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి కూడా ఈ వారం మంచి అనుకూలం. ఈ వారాన్ని సద్వినియోగపరుచుకుని చక్కగా విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులు అభివృద్ధిని సాధించగలుగుతారు. మహిళలకి కూడా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వరకు కూడా తీసుకోగలుగుతారు. ప్రతిభ సాధించేటువంటి సంఘటనలు అన్ని రంగాల వరకు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వరకు ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వ్యవసాయ సంబంధిత నూతన విధి విధానాల ద్వారా సంతృప్తికర సంఘటనలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వరకు కూడా అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సినీ రంగం వరకు ప్రోత్సాహం ఉంటుంది. వైద్య వృత్తి వారికి
నూతన ప్రక్రియలు వృత్తిపరంగా గుర్తింపును తెచ్చిపెడతాయి. యోచించగా ఈ వారం అనుకూల ఫలితాలు వృషభ రాశికి ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈ వారంలో చేపట్టవచ్చు. ఈ వారం ముఖ్యంగా వృషభ రాశి వారు అనంత పద్మనాభ జయంతి రోజున శ్రీ మహావిష్ణువుని స్మరించటం, పూజించటం ప్రత్యేకించి మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, గృహ విషయాల్లో కూడా శుభ సంఘటనల పరంగా అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం తృతీయ స్థానంలో మంచి అనుకూలతను ఇస్తుంది. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా మీకు ఈ వారం అంతా కూడా చాలా అనుకూలం. అష్టమ శని ప్రభావంతో అవరోధాలు, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ధైర్యంతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, విస్మయాల్ని కలిగించినప్పటికీ, విరోధాలని కలిగించినప్పటికీ, సమస్యల్ని కలిగించినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. రాజకీయ నిర్ణయాలు ముఖ్యంగా ఈ వారం బాగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ధైర్యాన్ని కలిగిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక అవకాశాలు మెండుగా లభించేటువంటి సంఘటనలు ఉంటాయి. అవరోధాలని అధిగమించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యాచరణ, అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు అన్ని రంగాల వరకు కూడా సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంకోచ నిర్ణయాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని క్రీడారంగం వారు కూడా ఎదుర్కోగలుగుతారు. యోచించగా ఈ వారం అంతా కూడా మిథున రాశి వారికి అనుకూల ప్రతికూల ప్రభావం సమాంతరంగా ఉంటుంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి పరివర్తన ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు, సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం భాగ్యస్థానంలో మీకు చాలా అనుకూలం. ప్రతికూలంగా వేరే గ్రహాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తే గృహ విషయాల్లో అనుకూలత ఉంటుంది. శుభ సంఘటనలు చోటు చేసుకుంటే శుభ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు బాగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఈ వారం మీకు లభిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కీలక బాధ్యతలు నిర్వహించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. గృహ విషయాల్లో కూడా ఆనందకర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈ వారం మీకు బాగా కలిసి వస్తాయి. ఆలోచన విధానంతో కూడినటువంటి ప్రక్రియలు క్రీడారంగం వారికి ఈ వారం బాగా లాభిస్తాయి. విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా అనుకూలతను పెంచుతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు, విద్యాపరమైనటువంటి నూతన విషయ శోధన వంటి ప్రక్రియలు బాగా లాభిస్తాయి. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి భూ సంబంధిత లాభాలు, వస్తు లాభాలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయాలు వేగంగా చేకూరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఇంకా వేగవంతమైనటువంటి ఫలితాలు పొందటానికి పరివర్తన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బుధుడు యొక్క సంచారం మీకు చాలా అనుకూలం. శని యొక్క సంచారం కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. బృహస్పతి యొక్క సంచారం అష్టమ స్థితిలో అవరోధాన్ని కలిగిస్తుంది, అవమానాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖతకు దోహదపడుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. సానుకూల పరిస్థితులు పొందగలుగుతారు. అయినప్పటికీ కూడా చేపట్టినటువంటి కార్యక్రమాల్ని ఒకటికి రెండు సార్లు పరిశోధించి చేపట్టడం ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాలు ఆలోచించాలి. పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు తోలేటువంటి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా కూడా చోటు చేసుకుంటే అయినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పని పట్టుదలతో చేపట్టి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఈ వారం మీకు లభిస్తాయి. సానుకూల పరిస్థితులు భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఏర్పడతాయి. అనుకూల వాతావరణం మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు ఉన్నప్పటికీ అంతే వేగంగా పరిష్కారాలు కూడా పొందగలుగుతారు.
యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు సమాంతరంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటానికి వేగవంతమైనటువంటి అనుకూలతని సాధించడానికి అనంత పద్మనాభ జయంతి రోజున శ్రీ మహావిష్ణువుని స్మరించటం, దర్శించటం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. గురుబలం ఉండడం వల్ల చేపట్టినటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో రక్షణ కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరింపబడతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలు కూడా వేగవంతంగా సాధించగలుగుతారు. భాగస్వాములతో వ్యాపార రంగం వారికి మైత్రి పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి కూడా కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు విద్యార్థులకి చేకూరుతాయి. సులభ రీతిలో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి కూడా అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి నిర్ణయాలు కలిసి వస్తాయి. బుద్ధిబలంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా అన్ని రంగాల వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది, ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఈ వారంలో వచ్చే మంగళవారం నాడు పరివర్తన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీ సత్యనారాయణ స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అష్టమకుజ సంచారం మీకు ప్రతికూలం. లాభస్థితిలో రవి యొక్క సంచారం చాలా అనుకూలం. బృహస్పతి శని కూడా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అనుకూల గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఈ వారం అంతా కూడా మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతుంది. ప్రతిబంధకాలు మెల్లమెల్లగా పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి సామూహిక విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ప్రతిబంధకాలని క్రమక్రమంగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అనుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఆలోచించగా తులారాశి వారికి ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి మంగళవారం నాడు 6వ తేదీ పరివర్తన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం ప్రత్యేకించి అవసరం. తద్వారా ప్రతికూల గ్రహాల దోష నివృత్తి ఏర్పడుతుంది, ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. తద్వారా ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, అవరోధాలని అధిగమించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం, బృహస్పతి సంచారం, రవి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం కూడా మీకు చాలా అత్యంత అనుకూలం. ఎక్కువ గ్రహాలు ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సంతోష సంఘటనని ఆహ్వానిస్తారు. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో భూ సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత ఉంటుంది. స్త్రీలకు గృహ ఉపయోగ కార్యక్రమాలని చక్కగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ధీశక్తి పెరుగుతుంది. విద్యార్థులకి కూడా అత్యంత అనుకూల కాలం. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా సంపూర్ణ విజయ ప్రాప్తి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా అన్ని రంగాల వారు పూర్తి చేయగలుగుతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి చాలా అత్యంత అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఎదుగుదలకై చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. వ్యాపార అభివృద్ధి గోచరిస్తుంది. గృహ విషయాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శుభ ప్రయత్నాలు లభిస్తాయి. ఈ వారం ఇంకా అనుకూల ఫలితాలు పెంపొందింప చేసుకోవటానికి వృశ్చిక రాశి వారు మంగళవారం నాడు పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని లేదా శ్రీ సత్యనారాయణ స్వామిని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే బృహస్పతి అర్ధాశ్రమ సంచారం కూడా ప్రతికూలతని పెంపొందింపచేస్తుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రతికూల ప్రభావం
ఎక్కువగా ఉండడం వల్ల శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. ఆలస్యంగా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ తప్పనిసరి, ఓర్పు సహనం తప్పనిసరి. ఈ వారు యోచించగా ధనుసు రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార రంగం వారికి, సినీ రంగం వారికి కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. విస్మయాలు గృహపరంగా, వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వేగవంతమైనటువంటి లేదా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు. దూకుడు స్వభావం ద్వారా కూడా సమస్యలు ఎదురేటువంటి సంఘటనలు ఉంటాయి. యోచించగా ధనుసు రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి వచ్చే శనివారం నాడు అనంత పద్మనాభ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే జన్మశని ప్రతికూలతని కలిగిస్తుంది. అలాగే తృతీయ స్థానంలో బృహస్పతి యొక్క సంచారం కూడా ప్రతికూలతను పెంచుతుంది. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలతను పెంచుతుంది. యోచించగా ఈ వారంలో మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏలినాడుశని యొక్క, జన్మశని యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు స్వభావం పనికిరాదు. తొందరపాటు నిర్ణయాలు కూడా పనికిరావు. ఆర్థిక విషయాలు కూడా వేధిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు కూడా ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి తహతహ ఉన్నప్పటికీ విఘ్నాలు, జాప్యాలు ఏర్పడతాయి. కాబట్టి వీటన్నిటినీ అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పట్టుదల, కృషి తప్పనిసరి. సంయమనం తప్పనిసరి. ఓర్పుతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. ఏకాగ్రత ముఖ్యంగా విద్యార్థులకి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తే సమస్యలుగా మారుతాయి. ఓర్పుతో సహనంతో వీటిని పరిష్కరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. యోచించగా మకర రాశి వారికి ఈ వారం ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని అధిగమించడానికి శనివారం నాడు అనంత పద్మనాభ జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. శని యొక్క సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా మీకు అనుకూలం. కాబట్టి ఆర్థిక విషయాలు ఈ వారం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. శ్రమను కూడా అధిగమించగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంతృప్తి కూడా కొనసాగుతుంది. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి అవకాశాలు పొందగలుగుతారు. ముఖ్యంగా విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఉత్తమ ఒప్పందాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి కూడా లాభిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. కార్యక్రమాలు వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మహిళలకు చాకచక్యం పెరుగుతుంది. విలువైనటువంటి వస్తు కొనుగోళ్ళు, వాహన కొనుగోళ్ళు, భూ సంబంధిత లావాదేవీలు కూడా మంచి ప్రయోజనాన్ని కలిగించగలుగుతాయి. యోచించగా కుంభరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతికూలత కూడా ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో భాగంగా వచ్చే శనివారం నాడు అనంత పద్మనాభ జయంతి సందర్భంగా కుంభరాశి వారు విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం, శని యొక్క సంచారం మీకు ఈ వారం అంతా కూడా చాలా అత్యంత అనుకూలం. అలాగే బుధుడి యొక్క సంచారం కూడా మీకు అనుకూలతని పెంచుతుంది. బృహస్పతి యొక్క సంచారం ప్రతికూలతని కలిగి ఉంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాలు గట్టి ప్రయత్నాల ద్వారా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. సంకోచాలు ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను కూడా క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థిక పరంగా కొనసాగుతుంది. విద్యార్థులకు కూడా సమయానుకూల నిర్ణయాల ద్వారా విజయప్రాప్తి చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కూడా క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. ఉత్తమ విజయాలు కూడా సాధించగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సినీ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. అసహన పరిస్థితుల్ని క్రమక్రమంగా
అన్ని రంగాల వారు ఎదుర్కోగలుగుతారు. యోచించగా మీనరాశి వారికి ఈ వారం అనుకూలత ఎక్కువగా ఉంది, ప్రతికూలత తక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి మంగళవారం నాడు పరివర్తన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ప్రత్యేకించి దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈ వారం ద్వాదశ రాశుల వారికి అత్యంత అనుకూల పరిస్థితులు చేకూరాలని, ఆర్థిక విజయాలు సాధించగలరని, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి రావాలని శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.